ఈరోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో ఏ సందర్భంలో రాష్ట్ర విభజన జరిగింది అనేటువంటిది అందరికీ తెలుసు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజానికానికి ఈ 5 కోట్ల 30 లక్షల మంది ప్రజల తాలూకా మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి రాష్ట్ర విభజన తరువాత జరిగినటువంటి పరిణామాలు సరే పోనే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఎక్కడన్నా అమరావతిలోనే రాజధాని పెట్టాలని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు గాని ఎక్కడ కూడా పొందుపరిచినటువంటి సందర్భాలు లేవు ఆ రోజు జరిగినటువంటి రాష్ట్ర విభజన అనేక సందర్భాల్లో చెప్పా మళ్ళీ ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఆ రోజు జరిగినటువంటి రాష్ట్ర విభజన తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం అనేటువంటిది జరగడానికి గల కారణం కేంద్రం కేవలం ఒకే కేంద్రం దగ్గర అభివృద్ధి జరగడం హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకోవడం హైదరాబాద్ కోసమే ఆ తెలంగాణ ఉద్యమం జరిగింది అన్నటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పాను ఈ రోజు కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి చెందడం వల్ల ఈ రోజు ఈ ప్రాంతం మా ప్రాంతంలో ఉంది కాబట్టి మాకు కొత్త రాష్ట్రాన్ని ఇవ్వండి మీరందరూ కూడా ఇక నుంచి ఉండడానికి వీల్లేదని చెప్పి ఒక ఉద్యమం రావడం ఈ రోజు హైదరాబాద్ను వదులుకోవడం రాష్ట్ర విభజన జరగడం మన ప్రజల తాలూకు ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి జరిగినటువంటి ఈ ప్రక్రియలను జరిగినటువంటి ఈ అనేక సందర్భాల్ని ఉదాహరణలుగా తీసుకొని మళ్ళీ ఇటువంటి తప్పిదం మళ్ళీ జరగడానికి వీల్లేదు మళ్ళీ ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరిగితే మళ్ళీ ఇటువంటి ఉద్యమాలు మళ్ళీ రేపొద్దున మిగిలినటువంటి ప్రాంతాల్లో వస్తే మిగిలినటువంటి ప్రాంతాలు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో వికేంద్రీకరణ అనేటువంటి ఒక నినాదానికి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలి అన్ని ప్రాంతాలకు మేలు జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఒక విధానాన్ని తీసుకొని వచ్చి ఈరోజు అన్ని ప్రాంత ప్రజలు ఇటు ఉత్తరాంధ్ర కానీ లేదా రాయలసీమ కానీ లేదా కోస్తాంధ్ర ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మిగిలినటువంటి ప్రాంతాలు వీటన్నిటికీ కూడా మేలు జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారో దాన్ని మొదటి నుంచి అడ్డంకులు సృష్టించడం ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి వీల్లేదనేటువంటి విధంగా అనేక రకాలైనటువంటి అడ్డంకులు క్రియేట్ చేయడం కోట్ల ద్వారా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా చూసాం సరే మూడు రాజధానుల బిల్లు అనేటువంటిది ప్రభుత్వం ముందుకు తీసుకొని వచ్చింది ఇంకా మెరుగైనటువంటి బిల్లు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఆ బిల్లుని రిపీల్ చేసుకున్నాం రిపీల్ చేసుకున్నటువంటి సందర్భంలో కూడా దాని మీద ఒక న్యాయస్థానంలో హైకోర్టులో వచ్చినటువంటి తీర్పుని ప్రజల తాలూకా మనోభావాలకి అందరికీ వ్యతిరేకంగా ఈ తీర్పు ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆ రోజు మేము వ్యక్తపరిచాం శాసనసభకి క్యాబినెట్కి ఈ లెజిస్లేటివ్కి ఉండేటువంటి పవర్స్ వీటన్నిటినీ కూడా మీరు ప్రశ్నార్థకంగా మీరు ఇచ్చినటువంటి తీర్పు ఉందన్నటువంటి దాని మీద ఈ వ్యవస్థకి మనుగడకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు మీరు ఇచ్చినటువంటి తీర్పుతో ఉన్నాయనేటువంటి దాని మీద ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ అసెంబ్లీలో జరిగినటువంటి సందర్భాలు చూసాం సరే ఏదేమైనప్పటికీ ఈరోజు వచ్చినటువంటి తీర్పు ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఇంకా ఫర్దర్ కొన్ని అంశాల మీద స్టే ఇచ్చింది కోర్టు కొన్ని మిగిలినటువంటి అంశాల మీద మళ్ళీ జనవరి 31వ తారీఖున దాని మీద చర్చ చేస్తాం అన్నటువంటి మాట చెప్పారు ఏదేమైనా ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలో వారు చేసినటువంటి కొన్ని ప్రస్తావనలు ఇప్పటికైనా ఆలోచన చేయమని చెప్పి వారందరినీ కూడా కోరుతా ఉన్నా వారు చెప్పడం జరిగింది న్యాయస్థానం హైకోర్టు ఏమన్నా టౌన్ ప్లానరా అని అడిగింది లేదా హైకోర్టు ఏమన్నా ప్రభుత్వాన్ని నడుపుతుందా అన్నటువంటి మాట ఒక వాదనలో వచ్చినటువంటి సందర్భాలు చూసాం అలా క్యాబినెట్ ఎందుకు శాసనసభ ఎందుకు అనేటువంటి మాటలు కూడా మీరే పరిపాలిస్తే మరి క్యాబినెట్ శాసనసభ దేనికి అనేటువంటి విషయాలు కూడా చర్చలోకి వచ్చినటువంటి సందర్భాలు చూసాం ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం వీటన్నిటి మీద ఒక చర్చ జరగాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు
దీనికి అడ్డంకులు సృష్టించడం మానితే మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాను।